అర్థమైంది. నడిచొచ్చే మీరే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బైక్ లో వచ్చే నేను హెల్మెట్ పెట్టుకోకపోవడం తప్పే. ఇంకెప్పుడు ఇలా జరగదు. హెల్మెట్ లోపల ఇంకో హెల్మెట్. అలా వదిరా. నేను గుర్తురానా? మీరేంటి ఇక్కడ హెల్మెట్ తో? ఎనీ పబ్లిక్ అవేర్నెస్? లేదన్నా, తప్పించుకు తిరుగుతున్నాను. మీరు చాలా మంచోళ్ళు, కానీ నీ ఫ్రెండ్ అక్కడే నొక్కే అన్న వినిపించుకోకుండా నన్ను తప్పుగా పిచ్చరేజ్ చేసి గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు వాట్సాప్ లో వేసి నా ఉద్యోగానికే అసలు పెట్టేశాడు. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ నా కోసం వలేసి వెతుకుతుంది. అమ్మమ్మ, పోలీసులు వచ్చారు. వస్తా వస్తా వదిలే. ఆడు గూర్ఖానయ్యా. అమ్మో కూర్చో. అన్న నిన్న రమ్మన్నారు. ఏ అన్న? వచ్చి చూడ, తెలుస్తుంది. ఆ అన్న ఎవరో వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళి లాయర్ గారు ఆఫీస్ లో వచ్చి అన్నా. సరే, మీరు వెళ్ళండి. రయ్, ఎవర్రా నువ్వు? ఎక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. మర్యాదగా ఎవిడెన్స్లన్నీ తిరిగి ఇచ్చేసి ప్రాణాలతో ఇల్లు చేరే మార్గం చూడు. ఇంతకీ నువ్వెవరు? ఉండ్రా. గంగారెడ్డి ముందు నిలబడి మాట్లాడడానికి అందరూ భయపడతారు. నా దగ్గరికి వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? ఓ, నువ్వేనాదే. నా లవ్వరు, నా లవ్ కోసం మాత్రమే నీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. లేదంటే నీలాంటి వాళ్ళ కోసం కోర్టు కేసులను తిరగడానికి నేనేమన్నా మెంటల్ గాన్నా? ఏం చేయమంటావు? ఆ అమ్మాయి అది నమ్ముతోంది. అందుకే నువ్వు ఆ కసాయి కొట్టువాడు ఇంకా భూమి మీద బతికున్నా. ఓ, ఇందులో ఉన్న 6 బుల్లెట్లలో 1 బుల్లెట్ మీద నీ పేరు రాసింది. ఏం చేద్దాం? ఆధారాలన్నీ ఇచ్చేసి బతికిపోతావా, లేక ఇక్కడే చేస్తావా? నాకు 1 బుల్లెట్ చాలు కదరా. ఎందుకు 6 లోడ్ చేసావు? సిక్స్ రౌండ్స్ ఉంటాయి. ఉన్న 1 బుల్లెట్ ఎక్కడుందో నీకు తెలీదు, నాకు తెలీదు. నా పేరుందో లేదో చెక్ చేసి చూద్దామా? ఐదు సార్లు పేల్చినా నాకేం కాలేదే. నాకెందుకో ఈ బుల్లెట్ మీద నీ పేరున్నట్టు అనిపిస్తోంది. వద్దు, కన్ఫర్మ్ చేసుకుందామా? గంగారెడ్డి భయపడినట్టు నటించేవాడు వీరుడు కాదురా. భయం అంటే అర్థం కూడా తెలియని వాడేరా వీరుడు. నాకే గురి పెడతావా? నా పేరున్న బుల్లెట్ నా దగ్గర ఉండాలి. కాలేజీలో వీళ్ళ నాన్న నేను క్లోజ్ ఫ్రెండ్స్. అన్యాయంగా చంపేశారు. ఓడిపోతాం అనుకున్నాం, కానీ ఊహించని విధంగా వచ్చి వాణ్ణి గుక్క తిప్పుకోకుండా చేసేశారు. ఇక వాడు తప్పించుకోలేడు. మీరిచ్చిన ఆధారాలన్నీ స్టడీ చేసి వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేసే వరకు నిద్రపోను. నెక్స్ట్ హీరింగ్ లో కోర్టుకు రప్పించి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను. మీ చేతుల్లోనే ఉంది సార్. అలాగేనమ్మా. తమ్ముడు, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఈయన. నా మేనకోడలు ఫోన్ తీస్తే ఒట్టు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్దామని తలుపు తీసేసరికి ఇద్దరు గుండెలుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 327 సార్లు క్షమాపణ అడిగాడు. లెక్క పెట్టినోడి నాకు తెలియదా? ఏదైతేనే మనసు మరి మనిషిగా వచ్చాడు. ఇలాగే జీవితాంతం ఉంటే మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. మా నాన్న ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని నా కూతురు చెప్పుకునే లెవెల్కి నేను ఇక ముందు ప్రవర్తిస్తాను. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. ఒక్క నిమిషం. జీవితంలో దేనైనా వదులుకోవచ్చు, తిరిగి దొరుకుతుంది. కానీ ప్రేమానురాగాల్ని వదులుకోవద్దు, తిరిగి పొందడం కష్టం. వాటిని పూర్తిగా అనుభవించండి, ఎందుకంటే వాటి విలువ ఎవ్వరూ లేని నాకు బాగా తెలుసు.
పిండి వంటలు గుమగుమలాడిపోతాయి. జాగ్రత్తగా పెట్టు. మాధవి, నేను లేనని ఏం దిగులు పడకు, డార్లింగ్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. అలాగే మహారాణి. ఎవరు పిల్లలు కలిసి ఉంటేనే ముచ్చటగా ఉంటుంది. గుమ్మల్లో నిలబడే కాపురం మొదలు పెట్టేసేలా ఉన్నాడే. ఏ ఇలా రా. ఎందుకు రమ్మంటున్నానుగా, ఎందుకు చెప్పండి. ఏ డార్లింగ్, బావకు ఒక మైవు, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అయ్యా, నువ్వింకా 1945 లోనే ఉన్నావే. ఏంటయ్యా? ఏం లేదయ్యా, నాలాంటి చిన్నపిల్లవాడు నీలాంటి పెద్దవాడు ఇలాంటివన్నీ చూస్తే కళ్ళు పోతాయి. పోయినా పట్టించుకునేవాడు. సంచలనం సృష్టించిన పీకే మెడికల్ కాలేజీ విద్యార్థిని వైశాలి మరణం కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించినట్టు, ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగు చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఈవేళ మనకి న్యాయం జరుగుతుంది కదా. దిగులు పడకండి, మనమే గెలుస్తాం. ధైర్యంగా వెళ్ళండి. మాధవి, అడ్వకేట్ ఏదైనా చెప్పారా? లేదు. నెక్స్ట్ వచ్చేది మన కేసే. సార్ ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీ దగ్గర సార్ పర్సనల్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? తాతయ్య, నాకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉండండి, ఏదైనా మార్గం ఉందో చూస్తాం. సరే, హలో, ఏదో చేద్దాం. ఏంటి కలెక్షన్ అబ్బాయి, వకీల్ ఫోన్ తీయలేదా? తీయడు, ఇటు తిరిగి చూడు. ఇటు ఏంటప్పా ఎలా చూస్తున్నావు? నీ చూపు చూస్తుంటే నీ వకీలు ఒక్కగాని ఒక కూతురు కెనడాలో ఉన్నట్టు, తన పిల్లలతో కార్లో వెళ్తుంటే ఇద్దరు రౌడీలు దారి కాసినట్టు, తుప్పాకిని నెత్తిని పెట్టి నీ వకీలకు ఫోన్ చేసి బెదిరించి మాట్లాడినట్టుగాను. సార్, మొత్తం ఆధారాలను ఇచ్చేస్తాను సార్. నా కూతురు ఏమి చేయకండి సార్, తనని కాపాడండి సార్. లీవ్ దెమ్. ఆ లాయర్ ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చేసినట్లుగాను, నేను వాడు కళ్ళ ముందే మొత్తం తగలేసినట్టు కదా ఉంది. అలాంటి పనులు నేనేం చేయలేదు తమ్ముడు. ఏ ఆకతాయితనంగా ఉందా? ఎవిడెన్స్ విట్నెస్ లేకపోతే కేసు నిలబడదని తెలీదా మీకు? కోర్టు సమయాన్ని వృధా ఎందుకు చేస్తారు? మీరేవైనా చెప్పదలుచుకుంటున్నారా? మైలార్డ్, విట్నెస్ గాని ఎవిడెన్స్ గాని ఉండుంటే ఎందుకు ఒక సీనియర్ లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవాలి? దీన్ని బట్టే ఏదో దురుద్దేశంతో ఈ కేసును సృష్టించినట్టు తెలుస్తోంది. సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి తన అకుంఠిత దీక్షతో ఎదిగి ఈనాడు ఎన్నో విద్యా సంస్థల్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నారు మన పీకే గారు. ఇంకొద్ది రోజుల్లో మన ప్రధానమంత్రి గారు ఆయన విద్యాసేవల్ని గుర్తించి విద్యారత్న బిరుదుతో కూడా సత్కరించబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ ఇది. ఆయన యొక్క ఎదుగుదలని ఓర్వలేని కొందరు ఆయనకు మచ్చ తేవడానికి అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా తప్పుడు కేసు పెట్టేలా చేశారు. కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఈ కేసు పెట్టిన వారికి, ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళకి ఇంకోసారి తప్పు చేయకుండా శిక్షించవలసిందిగా కోరుతున్నా. మేడం, ఒక్క నిమిషం. ఈ కోర్టులో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కోర్టు కంటూ ఒక గౌరవం ఉంది, ఎవళ్ళు పడితే వాళ్ళు మాట్లాడడానికి అనుమతించకూడదు. సిట్ డౌన్ ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఎవరు మీరు? ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళని శిక్షించవలసిందిగా గౌరవం నిలైన లాయర్ గారు కోరారు. అలా రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అది చెప్పడానికి పర్మిషన్ అడిగాను.
ఏం చెప్తాడో ఏంటో. చెప్పదలుచుకున్నది ఏదైనా సరే బోన్లోకి వచ్చి చెప్పండి. ఆ అమ్మాయిని కేసు పెట్టడానికి రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చదువుకోవాలనే ఏకైక కారణంతో పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అప్పనిందల పాలే హత్యకి గురైన అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు వైశాలి ఆత్మ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. డాక్టర్గా చూడాల్సిన ఒక్కగానొక్క కూతుర్ని పాడ మీద చూసేసరికి ఆక్రోషంతో తల్లడిల్లిన ఆ తల్లిదండ్రుల ఆవేదన ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. దొరికిన చోటల్లా అప్పు చేసి అడిగిన డొనేషన్ ఇచ్చి కట్టడమే పూర్తి కాని కాలేజీకి వచ్చి ఇరుక్కుపోయామే, మన ఫ్యూచర్ ఏమైపోతుందోనని అనుక్షణం వెలవెల్లాడిపోతున్న ఈ విద్యార్థుల సందిగ్ధ అవస్థ ఈ అమ్మాయిని రెచ్చగొట్టింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్, అనవసరమైన విషయాలు మాట్లాడి ఆయన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన చెప్పేది నిజమే. ఈ కేసుని సరైన దారిలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు కంటిన్యూ చేయొచ్చు. తమిళనాడులో ఉన్న ఒక స్కూల్లో సడన్ గా అగ్ని ప్రమాదం సంభవించింది. తప్పించుకునే దారి లేక అక్కడున్న 94 మంది పిల్లలు మంటల్లో చిక్కుకుని ఆహుతైపోయారు. ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని స్కూళ్లలోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా, కట్టడం స్ట్రాంగ్ గా ఉందని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలు పెట్టారు. హైదరాబాద్ పక్కనున్న ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన 5 పిల్లాన్ని స్కూల్ బస్సులో ఎక్కించి వెళ్లిన 5 నిమిషాల్లో ఆ బస్సులో ఉన్న కంత ద్వారా ఆ పిల్లాడు కింద పడి చక్రాల్లో చిక్కుకొని దారుణంగా చనిపోయాడు. ఆ తర్వాత దేశం నలుమూలలా ఉన్న స్కూళ్లకు సంబంధించిన వ్యానుల్లో బస్సుల్లో మెట్లు సరిగా ఉన్నాయా, వ్యానుల్లో బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలెట్టారు. మొన్నే మధ్యన మన రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. ఒక కాలేజీలో ఎటువంటి ప్రాథమిక వసతులు లేవు, ఏమని అడిగితే బెదిరిస్తున్నారు. సంబంధించిన మినిస్ట్రీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తమ చావుతోనైనా మిగిలిన 250 మందికి న్యాయం జరుగుతుందని ఒక లెటర్ రాసి పెట్టి 3 అమ్మాయిలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి యాక్షన్ తీసుకుని మిగిలిన స్టూడెంట్స్ ని వేరే కాలేజీలకి మార్చారు. నాకు తెలియక అడుగుతాను, జీతం తీసుకుని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు సంఘటన జరిగే వరకు ఏం సారీ ఏం పనిచేస్తున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, దానికి ఈ కేసుకి సంబంధం ఏముంది? ఉంది, సంబంధం ఉంది. అటువంటి సంఘటన ఇప్పుడు ఈ ఊళ్ళో జరిగింది. ఎటువంటి ప్రాథమిక వసతులు లేని తన కాలేజీని కాపాడుకోవడం కోసం ఒక అమాయకురాల్ని బలి చేశారు. ఈ కోర్టుకు మీ అనుమతితో ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. ఏమిటది? ఒక్క నిమిషం. ఈ సంచిలోనే వాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టి వాళ్ళ అమ్మాయిని ఆయన మెడికల్ కాలేజీలో చేర్చి వెళ్లారు. ఇప్పుడు ఈ సంచిలో ఏముందో తెలుసా? చనిపోయిన వాళ్ళ అమ్మాయి బూడిద. ఇవాళ ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ అస్థికలను వాళ్ళు గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. మాతా పితా గురువు దైవం అంటారు, వాళ్ళ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదని ఎవరూ అనలేదు. కానీ సంబంధమే లేని డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు అంటారు, ఎందుకంటే వాళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేవాళ్ళు. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి, అప్పుడే సమర్థులైన వైద్యులుగా సమాజంలోకి వచ్చి వేల మంది జీవితాలు వాళ్ళు కాపాడగలుగుతారు. ఈ కేసు చనిపోయిన ఒక వైద్య విద్యార్థినికి సంబంధించింది కాదు, ఒక కాలేజీకి సంబంధించింది అంతకంటే కాదు, దేశం మొత్తం మెడిసిన్ చదువుతున్న కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి సంబంధించింది. ఫ్యూచర్లో ప్రతి డాక్టర్ని నమ్మి వైద్యం చేయించుకోవడానికి వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలకి సంబంధించింది. వాళ్లలో మీరుంటారు, నేనుంటాను, ఇదిగో ఈ లాయర్ గారు కూడా ఉంటారు. కనుక దీన్ని ఒక ప్రజా సమస్యగా తీసుకుని ఒక వారం మాకు అవకాశం ఇచ్చారంటే
దిగ్భ్రాంతి కలిగించే రహస్యాన్ని బయటపెట్టి ఈ కోర్టులో నేను నిరూపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఈయన సింపతి క్రియేట్ చేయడం కోసం సంబంధం లేని ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. సంబంధం లేకుండా మాట్లాడడం లేదు, సమాజంలో సమస్య గురించి మాట్లాడుతున్నారు. కూర్చోండి. అది కాదు యువర్ ఆనర్, నా ఉద్దేశం ఏంటంటే. సెట్ డౌన్ ప్లీజ్. మీకు 5 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా కాలేజీ యాజమాన్యమే ఆ అమ్మాయి చావుకి కారణమని తగిన సాక్ష్యాధారాలతో మీరు నిరూపించాలి, లేదంటే ఈ కేసు కొట్టివేయడం అవుతుంది. ఇది మా ఊరు కాదు, ఎదిరించి నిలబడేంత స్తోమత లేదు, పోరాడేందుకు నాకు వయసు కూడా లేదు. కానీ నాకు ఒక కొడుకు దొరికాడు. తన చెల్లికి జరిగిన అన్యాయానికి పాత్ర తీర్చుకుంటాడని తెలుసు. వస్తా, వెళ్ళొస్తాము.